జన్వాడ ఫిరంగి నాలా సర్వేను చేపట్టారు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. భారీ భద్రత మధ్య సర్వే చేస్తున్నారు. శంకర్పల్లి మండలం బుల్గాపూర్ గ్రామం నుంచి మొదలైన ఫిరంగి నాలా జన్వాడ గ్రామ రెవెన్యూలో కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు నుంచి వెళ్తుంది. ఈ ఫిరంగి నాలా పరిధిలోనే ఫామ్ హౌస్ ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఈ సర్వేకు ప్రధానం సంతరించుకుంది. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, జన్వాడ ఫిరంగి నాలా సర్వేపై అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, ఇటు జన్వాడ ఫిరంగి నాల వద్ద మరొకసారి అధికారులు సర్వే చేస్తున్నారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు, దీంతోపాటు రెవెన్యూ అధికారులు సర్వేయరు. సో మొత్తం 6 members ఆఫ్ టీమ్ ఇక్కడికి చేరుకొని ఇటు కేటీఆర్ ఇటు వాళ్ళ స్నేహితుకు సంబంధించిన ప్రదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, సో అతని ఫామ్ హౌస్తో పాటు మొత్తం ఫిరంగి నాల ఎక్కడెక్కడుంది, సో ఇది మొదటగా ఎక్కడ స్టార్ట్ అయింది, సో మొత్తం ఈ ఫిరంగినాల బుల్కాపూర్ ఫిరంగినాల ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని ఆ నాలాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి అధికారులు అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్, అలాగే రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు ఇద్దరు, దీంతోపాటు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇద్దరు, మొత్తం 6 ఇక్కడికి చేరుకొని సో మొదటగా ఇక్కడ స్టార్ట్ చేశారు. సో పైన ఎక్కడైతే ఈ ఫిరంగినాల స్టార్ట్ అవుతుందో సో అక్కడి నుంచి ఈ సర్వే చేయడం స్టార్ట్ చేశారు. సో యాక్చువల్గా వెనకట అప్పట్లో ఈ ఫిరంగినాల వచ్చేసి దుల్కాపూర్ ఫిరంగినాల మొత్తం 50 kilometers పైగా ఉండేది. సో రాను 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 ఇది ప్రస్తుతానికి 21 kilometers ఉండే, ఇప్పుడున్న రికార్డ్స్ ప్రకారం, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 21 kilometers ఈ దుల్కాపూర్ ఫిరంగినాల ఉండాలని అధికారులు చెప్తున్నారు. సో ఈ 21 kilometers కూడా ఇది వెడల్పు, విడత్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 to 60 meters ఉండేది. సో అప్పట్లో ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ ఇటు దీని ప్రస్తుతం మనం ఉన్న జన్వాడ కానీ లేకపోతే మోకిల్లా కానీ, సో ఇక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా డైరెక్ట్గా గండిపేటకు వెళ్లకుండా, ఎందుకంటే గండిపేటకు పైనుంచి వచ్చే వాటరే ఎక్సెస్ అవుతాయి, సో దీంతో అది నిండిపోతుంది కాబట్టి హెవీ వర్షాలకు. సో డైరెక్ట్గా గండిపేట జలాశయానికి ఈ వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి మోకిల్లా, బుల్కాపూర్, గోపాలపురం, జన్వాడ మీదుగా డైరెక్ట్గా మణికొండ, కోకాపేటు, పుప్పాలగూడ, షేక్పేట్, ఖైరతాబాద్ మీదుగా డైరెక్ట్గా హుస్సేన్ సాగర్లో కలిపే ఈ వాటర్ అని హుస్సేన్ సాగర్కు వెళ్లేలాగా ఇక్కడి నుంచి ఈ కాల్వ ఉండేది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే కాల్వ, అధికారులు సర్వే చేసింది కూడా ఇదే కాల్వ, ఇది మొత్తం 21 kilometers ఉండేది. సో ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వరకు 21 kilometers ఆన్ రికార్డ్స్ ఇప్పుడు రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారం 21 kilometers ఉండేది, కానీ ఆ తర్వాత దీని విడత్ వచ్చేసి కూడా 50 to 60 meters వచ్చేది, కానీ ఆ తర్వాత ఇది కుంచుకుంటూ వస్తూ ఉంది, ఆ తర్వాత ప్రస్తుతానికి ఇది 18 to 20 meters ఉండాలి ఆన్ రికార్డ్స్ ప్రకారం, అది కూడా 21 kilometers ఉండాలి. సో ప్రస్తుతం ఇది ఇక్కడ ఈ జన్వాడ చుట్టూ కూడా ఈ ఫామ్ హౌజ్లు కట్టడం, కన్స్ట్రక్షన్స్ రావడంతో ఇదంతా పూర్తిగా దీనికి కుచించుకుపోతుంది కాబట్టి, సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఎంత ఉంది ఈ నాలా అంతా, ఆ విడితెంతుంది, పొడవు ఎంతుంది అనే అంశాలన్నిటి కూడా మొత్తం ప్రస్తుతానికి ఈ రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వేయర్లు ఇక్కడికి వచ్చి సర్వే చేస్తున్నారు. ఒక నక్ష తీసుకొచ్చారు, సో దీనికి సంబంధించి నాలకు సంబంధించిన నక్ష, అలాగే డీజీపీఎస్ ఒక పరికరం తీసుకొచ్చి దాని ద్వారా డిజిటల్ సర్వే అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తుంది ఇది ఇటు జన్వాడ ఫామ్ హౌస్, ఈ ప్రదీప్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్, కేటీఆర్ది అని చెప్పారు, ఆ తర్వాత కేటీఆర్ నేను లీజుకు తీసుకున్నా అని చెప్పాడు. సో ఇది జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన మెయిన్ గేట్. సో యాక్చువల్గా దీనికి మొత్తం 3 gates ఉన్నాయి. సో ఈ గేటు ఇది ఓపెన్ చేసిన తర్వాత మధ్యలో ఒక గేట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక గేట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 3 gates దాటిపోతే అప్పుడు బిల్డింగ్ వస్తుంది. సో ప్రస్తుతం మనం ఉన్న మెయిన్ గేట్ నుంచి ఆల్మోస్ట్ బిల్డింగ్ వరకు రీచ్ కావాలంటే 1 kilometer ఉంటుంది, మధ్యలో 3 phases లో గేట్లు ఉన్నాయి, 3 phases దగ్గర మొత్తం సెక్యూరిటీని పెట్టారు. సో ఇక్కడ ఈ మెయిన్ గేట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ బ్లాక్ గేట్ కు ఆనుకొనే ఆ నాలా ఉంటుంది. సో ఈ ఫిరంగి నాలా అనేది ఈ బ్లాక్ గేట్ కు ఆనుకొనే ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, సో ఈ నాలానే ఇప్పటి వరకు రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఇదంతా కూడా సర్వే చేశారు. సో యాక్చువల్ గా ఇది కొంచెం వైడ్ పెట్టుమదు. సో యాక్చువల్ గా ఇది మొత్తం వచ్చేసి
18 నుంచి 20 మీటర్స్ ఉండాలి. కానీ మనకి ఎక్కడ కూడా ఇది ఆల్మోస్ట్ 2-3 మీటర్స్ ఉన్నట్లు కూడా మనకు కనిపించట్లేదు. సో దీనికి ఆనుకునే ఈ దీని గోడ కానీ లేకపోతే దీని గేట్ కానీ ఉంది. అలాగే ఇది 18-20 మీటర్స్ ఉండాలి. సో ఆ 18-20 మీటర్స్ది 2-3 మీటర్స్ అయిపోయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ బఫర్ జోన్ ఉంటుంది. సో ఈ నాలాకి 2 సైడ్స్, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ బఫర్ జోన్, 9 మీటర్స్ వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. సో ఈ నాలా ఎఫ్టీఎల్లో పోయింది, అంటే 18-20 మీటర్స్ ఉండేది ఈ నాలా పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ 9 మీటర్స్ వరకు బఫర్ జోన్ ఉంటుంది. సో దాన్ని కూడా వదలలేదు. సో ప్రస్తుతం ఈ గేట్ అయితే డైరెక్ట్గా ఆనుకునే ఉంది. ఈ నాలా పైన కట్టినట్టు మనకు పూర్తిగా కనిపిస్తుంది. సో కేవలం ఇది ఇదే కాకుండా ఈ పక్కనున్న ఫామ్ హౌస్లు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్టాయి. సో దీనిపైన ప్రస్తుతానికైతే రెవెన్యూ అధికారులు పూర్తిగా సర్వే అయితే చేస్తున్నారు. సో నిన్న ఆల్రెడీ వచ్చారు, నిన్న వచ్చి నిన్న ఫామ్ హౌస్ లోపల కూడా పూర్తిగా చెక్ చేశారు. సో ఈ నాలకు సంబంధించి ఫామ్ హౌస్ మధ్యలో నుంచి ఉందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి నిన్న వచ్చిన సర్వేయర్ కానీ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు నిన్న మొత్తం లోపలికి వెళ్ళారు, లోపలంతా కూడా సర్వే చేసుకున్నారు, చూసుకున్నారు. సో నిన్న ఈవినింగ్ 6 o'clock నిన్న 2 o'clock నుంచి 6 o'clock వరకు సర్వే చేసుకుని నిన్న ఈవినింగ్ వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత నిన్న 3 మాత్రమే అధికారులు వచ్చారు. సో ఈ రోజు మొత్తం 6 అధికారులు వచ్చి దాంతోపాటు డీజీపీఎస్ పరికరంతో డిజిటల్ సర్వే అలాగే ఈ నక్ష మొత్తం తీసుకొచ్చి ఈ రోజు అయితే సర్వే చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అధికారులు గుర్తించింది ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు చెప్తుంది ఏంటంటే, ఈ నాలా అనేది చాలా పెద్దగా ఉండేది. సో మా రికార్డులో కూడా ఈ దీని విడ్త్ వచ్చేసి 18-20 మీటర్స్ ఉండేది. కానీ ప్రస్తుతానికి ఇది అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఒక 5-6 మీటర్లు ఉంటేనే అదే ఎక్కువ అనిపిస్తుంది మాకు. ఈ కేటీఆర్ అంటున్న ఈ ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడైతే కేవలం 3-4 మీటర్స్ కూడా ఈ నాలా అనేది లేదు. ఇది పూర్తిగా కుచించుకుపోయింది. కాబట్టి ఇదంతా కూడా పూర్తిగా కబ్జా అయిందని మేము దీంట్లో గుర్తించామని అధికారులు అయితే ఇప్పటికి చెప్తున్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళు అధికారులు ఇటు సర్వేయర్ కానీ రెవెన్యూ అలాగే ఇరిగేషన్ అధికారులు వీళ్ళు సర్వే కంటిన్యూ చేస్తున్నారు. సో మొత్తం ఇది 21 కిలోమీటర్స్ నక్ష ప్రకారం మాకు ఎక్కడెక్కడ ఉండాలో అదంతా కూడా సర్వే చేస్తున్నాం. సో ఏ ప్లేస్లో విడ్త్ ఎంతెంత ఉంది, అలాగే ఆ పొడుగు ఉండాల్సిన ప్లేసెస్లో ఎంత దూరం వరకు ఉంది, మధ్య మధ్యలో పూర్తిగా ఎక్కడ కబ్జా చేశారు అనే అన్ని విషయాలపైన పూర్తి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి మేము మా అధికారులకు ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తాము. సో దాని ప్రకారం వాళ్ళ చర్యలు ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారనేది మాత్రం ప్రస్తుతానికైతే అంటే అధికారులకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఏంటిది, ఇక్కడ ప్రస్తుతానికి నాలా అనేది పూర్తిగా ఇది కబ్జా చేసి ఇక్కడ నాలా పక్కనే నాలా కానుకొనే ఇక్కడ వీళ్ళ గోడ కట్టారు, ఈ గేట్ కట్టారు. సో నాలా అనేది 18-20 మీటర్స్ ఉండాల్సింది, ప్రస్తుతం 4-5 మీటర్స్ కూడా లేదు. సో ఆ తర్వాత 9 మీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ప్రస్తుతం మనం ఇది చూసుకుంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది 20 మీటర్స్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ 9 మీటర్స్, అంటే వీళ్ళు లోపల ఈ ఫస్ట్ గేట్ నుంచి లోపల ఇంకొక గేట్ ఉంది, ఇంకొక సెక్యూరిటీ గేట్ ఉంది ఈ ఫామ్ హౌస్ లో. సో ఆ గేట్ వరకు ఆల్మోస్ట్ ఆ గేట్ వరకు అదంతా కూడా పూర్తిగా కబ్జానే అయి ఉంటుందని ఇక్కడికి వచ్చిన అధికారులు అయితే చెప్తున్నారు. సో వాళ్ళ ఉన్నతాధికారులకు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రిపోర్ట్ అయితే రెడీ చేసి ఇస్తాము. సో అటు ఆర్డీఓకు కానీ లేకపోతే నెక్స్ట్ ఆ వచ్చే ఆ ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్కు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. సో ప్రస్తుతానికి మేమైతే నాలాకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఇంకొక అంశం కూడా ఇక్కడ అదే ఉంది. సో ఈ ఫామ్ హౌస్ కట్టినప్పుడు ఇక్కడ లోకల్కు సంబంధించిన సర్పంచ్, జన్వాడ సర్పంచ్ అనుమతి తీసుకొని మాత్రమే ఇది కట్టారు. కానీ ఒక సర్పంచ్కి ఆ ఎట్లాంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ ఫామ్ హౌస్ల కన్స్ట్రక్షన్స్ చేయడానికి అనుమతి ఇవ్వడానికి అధికారం ఉండదు. ఆ గ్రామ కార్యదర్శి అయినా ఇవ్వాలి, లేకపోతే గ్రామ పంచాయతీ తీర్మానం చేసైనా ఇవ్వాలి. సో కానీ అలా కాకుండా కేవలం అప్పట్లో ఉన్న సర్పంచ్ అనుమతి తీసుకొని మేము ఈ ఫామ్ హౌస్ కట్టాము, అక్కడి నుంచి అనుమతులు వచ్చాయని రీసెంట్గా వీళ్ళు హైకోర్టులో పిల్లేసినప్పుడు అటు ఆ హైకోర్టు జడ్జి కూడా వీళ్ళు అదే చెప్పారు. కానీ హైకోర్టు జడ్జి కూడా అదే అడిగాడు. సో ఒక సర్పంచ్ అలాంటి అధికారాలు ఉండవు కదా, సో అతని నుంచి తీసుకొని మీరు ఎలా కడతారంటూ కూడా ఆ అంశం పైన కూడా హైకోర్టులో చర్చ జరిగింది. ఇక మరోవైపు ఇదంతా కూడా 111 జీవో పరిధిలోకి వస్తుంది. సో 111 జీవో నిబంధనలు ఉల్లంఘించి కూడా ఈ ఫామ్ హౌస్ కట్టారని సో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో దీనిపైన ఆరోపణలు వేశాడు, దీనిపైన హైకోర్టుకు కూడా వెళ్లారు. సో దీనిపైన ఫైట్ చేసి అప్పట్లో 14 డేస్ జైలు కూడా వెళ్ళొచ్చారు. సో ఇదే అంశం పైన కూడా మరోవైపు
దానిపైన కూడా సర్చ్ జరుగుతుంది. అంటే ప్రస్తుతం మూడు అంశాలపైన ఈ ఫామ్ హౌస్ నిజంగా నిబంధనలు కట్టా నిబంధనల ప్రకారం ఉందా లేదా అనే అంశాలను తెలుస్తున్నారు. ఒకటి దుల్కాపూర్ ఫిరంగినాలా, సో దాన్ని కబ్జా చేసి కట్టారు. సో దానిలో ఎఫ్టీఎల్లో దాన్ని ఆల్రెడీ మొత్తం 18-20 మీటర్స్ విడుతుండే నాలా దాన్ని దగ్గరికి చేశారు. అలాగే దాని తర్వాత 9 మీటర్స్ బఫర్ జోన్ దాన్ని కూడా కబ్జా చేశారు. రెండోది పర్మిషన్స్కు సంబంధించి లోకల్ సర్పంచ్ తోటి మాత్రమే పర్మిషన్స్ తీసుకున్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి 111 జీవోలో దాని నిబంధనల ప్రకారం వీళ్ళు కట్టలేదు. సో ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రస్తుతానికి అధికారులు అయితే పూర్తిగా దీనిపైన ఒక సర్వే తయారు చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. దాని ప్రకారం రిపోర్టు రెడీ చేస్తారు. సో రిపోర్టు నెక్స్ట్ ఆర్డీఓ ఆ తర్వాత కలెక్టర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో సో వాటన్నిటిని కూల్చేయాలా అనే అంశం పైన అయితే నెక్స్ట్ ఒక డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ప్రదీప్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. సో వీళ్ళ యాక్చువల్ ప్రేయర్ వచ్చేసి స్టే ఇవ్వాలి. సో అటు హైడ్రా నుంచి కానీ లేకపోతే లోకల్ అధికారుల నుంచి కానీ కూల్చివేతలు చేపట్టకుండా మాకు స్టే ఇవ్వాలంటూ వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. కానీ హైకోర్టు క్లియర్గా చెప్పింది, మీరు అన్ని శాఖల అధికారులతోటి సర్వే చేయండి. యాక్చువల్గా ఆ నక్ష ప్రకారము గతంలో ఉన్న సర్వే నంబర్లు అక్కడ నాలాలు ఉన్నాయా లేకపోతే చెరువు ఉందా ఏముందో పూర్తిగా తెలుసుకొని నిబంధనల ప్రకారం వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కన్స్ట్రక్షన్స్ చేసినా ఏమైనా కబ్జాలు చేసి కన్స్ట్రక్షన్ చేసినా మీరు యాజ్ యూజువల్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని హైకోర్టు చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికైతే పూర్తిగా సర్వే చేస్తున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వన్స్ పూర్తిగా ఫైనల్గా ఈ రిపోర్టు రెడీ అయిన తర్వాత దీనిపైన ఒక డిసిషన్ తీసుకొని అధికారులు ముందుకు వెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సూర్య.